హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమింటి లాక్స్కి. ఇవాళ నేను రెండో రోజు గాయత్రీమాత పూజ చేశాను. దానికేమో మసాలా వడ, అల్లం గారెలు పెట్టాలి నైవేద్యం, అల్లం గారెలు పెట్టాను. అవి చూడండి తప్పకుండా ఎలా చేశాను. అది కూడా మామూలు మినపప్పుతో కాకుండా ఇంకో పప్పులతో చేశాను. ఏమిటో మీరు చూస్తే మీరు గెస్ట్ చేసే చూద్దాం. ఏం గెస్ట్ చేయండి ఈలోపుగాను. ముందు ఇది మ్యూట్ చేసి సమాధానాలు పెట్టండి. గెస్ట్ చేసి ఏం మసాలా వడలు దేనితో చేశాను, ఓకేనా? దీంతోపాటు పరపాటి మడి మసాలా చేశాను. యాజ్ యూజువల్గా మన చిలి ప్రశ్న పెడతాను, ఎక్కడ పెడతానో నాకే తెలీదు. ఎక్కడ మధ్యన పెడతానో, మొదట పెడతానో, లాస్ట్ పెడతానో, నా టైం గ్యాప్ చూసుకొని పెడుతూ ఉంటాను, ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. పదండి, అయితే ముందు మనం పూజ చూద్దాం ఇవాళ, తర్వాత వంటలు, చిలి ప్రశ్నలు వరుసగా అన్నీ వస్తూ ఉంటాయి, ఓకే ఫ్రెండ్స్? పదండి అయితే. ఇగో ఫ్రెండ్స్, ఇవాళ మసాలా వడ. ముందు మసాలా వడ ఏంటి తెలుసిన, మినప్పప్పు కాదు, పెసరపప్పు ఒక అరగ్లాసు, శనగపప్పు ఒక అరగ్లాసు వేశాను. రెండు సమానంగా వేశాను. రాత్రి నానబెట్టేశాను పడుకునే ముందు. పొద్దున్న లేచి స్నానం చేయగానే మనం మిక్సీలో వేసాను. ఇది ఏవి వెట్ గ్రైండర్ అక్కర్లేదు అసలు ఈ వడలకైతేను. ఇగో అల్లం గారెలు అని ఇవాళ గాయత్రీమాతకి అల్లం గారెలు అన్నారు. ఇగో అల్లం, పచ్చిమిరపకాయలు వేసేసి పప్పు వేసేసి చక్కగాను, అది మెత్తగా రుబ్బకూడదు, కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. మురుమురుంగానే అది మురుమురుంగా రుబ్బేసుకుంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ వస్తుంది. మెత్తగా రుబ్బితే ముద్ద ముద్దగా అయిపోతుంది. కొత్తిమీర, జీలకర్ర వేసాము. ఉప్పు వేసినప్పుడే, రుబ్బినప్పుడే ఒక అర స్పూన్ వేసాను. అయిపోయింది చూసారా, దీన్ని వడలేసేయడం. ఇంతే మసాలా వడ గాయత్రీ మాతకి వడ. మసాలా వడ దీంతోపాటు నేనేం పెడుతున్నాను ఇవాళ వంట తెలిసిన, ఇది బర్బాటీలు మడి మసాలా. చెప్పాను కదా ఈ 10 రోజులను నేను ఉల్లిపాయ వాడం. మేము ఉల్లి వెల్లుల్లి ఏమీ వాడం. ఈ వెల్లుల్లి ఉల్లి వాడకుండా చక్కగాను మడి మసాలా అసలు అనుకుంటాం కానీ ఉల్లి వెల్లుల్లి అయితే వంటలు బాగుండవని అనుకుంటారు. కానీ ఇవాళ నేను పెట్టిన బర్బాటీ కూర చేసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళందరూ చేస్తే మీకు అది ఎంత బాగుంటుందో మీకు ఐడియా వస్తుంది. అసలు చూసారా, ఎంత పలచగా వేసిన వడలు, మిక్సీలో రుబ్బినా కూడా కచ్చా పచ్చగా పప్పులు కనిపిస్తున్నాయి చూసారా. వేగుతూ ఉంటే అది కరకరలా ఆడుతూ చక్కగా సిమ్కి హైకి మధ్యన పెట్టి అలా వేయించుకుంటే ఎంత రుచిగా కరకరలాడుతూ వచ్చాయో. ఉబ్బే చూసారు గారెలు చక్కగాను టేస్టీగా ఎలాగో ఉన్న, అదిగో అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవడం పక్కన పెడుతున్నాం అన్నమాట. టేస్ట్ కూడా అంత బాగుంటే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. ఎప్పుడు మినపగారులు ఇవి ఇంకా ఇంకేవో రకరకాలు వేస్తాం కదా, ఇవాళ పెసరపప్పు శనగపప్పు కలిపిన గారెలు, ఓకేనా? ఇక ఇప్పుడేమో మనం బర్బాటి కూర చేసేసుకుందాం, మడి మసాలా కూర. ముందు ఏంటంటే ఇంగు వేసుకుందాం. మరి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడడం కంటే ఇంగు చాలా రుచిగా ఉంటుంది, ఆ హెల్త్కి మంచిది. ఆవాలు, జీలకర్ర పోపేసాను. దీంట్లోనేమో బర్బాటీలు అది కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, నేను కొంచెం పెద్దగా కట్ చేశాను. కరివేపాకు వేసాము, కరివేపాకు కూడా చిట్పట్లాడి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అవ్వాలి, అయిన తర్వాత వేసుకుంటే మనం. ఇదిగో బర్బాటీలు వేస్తున్నాను. బర్బాటీలు అంటే అదే అలసందలు అంటారు కదా, అలసంద కానీ నేను కొంచెం పెద్దవి కట్ చేశాను. కావాలంటే కొంచెం చిన్నవి కూడా సన్నంగా కట్ చేసుకోవచ్చు. అవి మగ్గే లోపలి మనం మసాలా రుబ్బుకొని ఉంచుకుందాం. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, నువ్వుపప్పు వేసేసి శుభ్రంగాను రుబ్బేసి ఉంచేసుకుందాం. నువ్వుపప్పు, నువ్వుపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, రుచి బాగా వస్తుంది, చాలా బాగుంది కూర, మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసేసుకోవడం. దీని ఇది అది మరి ఇది కూడా మరీ కాటిగా ఎక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చగా ఇలాగ రుబ్బేసుకోవడం. కొబ్బరి అది నలిగితే చాలు, పచ్చిమిరపకాయలను అంతే. ఇది ఇప్పుడు అక్కడ బీన్స్ అదే బర్బాటీలు మగ్గుతున్నాయి కదా, దీంట్లో ఉప్పు పసుపు వేసేసుకొని కొంచెం నీళ్లు పోద్దాం. ఎందుకంటే ఇది కొంచెం ముద్దలాగా వస్తే కూర బాగుంటుంది, మరీ ఫ్రై కాదు కదా. ఫ్రైగా కావాలనుకున్న వాళ్ళు నీళ్లు పోయకుండా జాగ్రత్తగా మసాలా వేసిన తర్వాత మటుకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మసాలా కొబ్బరి నువ్వుపప్పు అది కదా తొందరగా మాడిపోతుంది అన్నమాట, అందుకని కలుపుకోవాలి. కొంచెం నీళ్లు పోసి మరొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక అరబాటి ఉడికిపోయి అన్న తర్వాత దాంట్లోని ఈ మసాలా వేసేద్దాం. చూసారా అలా ఉడికిపోయేది, మన గరిటితో నొక్కి చూసినా, వేలుతో ఇలా చేతితో నొక్కి చూసినా తెలిసిపోతుంది ముద్దలాగా ఉడికిపోయాయి. దాంట్లో ఇప్పుడు
మసాలా వేసేసి మిక్సీ జారు కూడా కడిగేసి కొంచెం నీళ్లు పోసేది. ముందు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు ముందు కలపాలి, తర్వాత నీళ్లు పోయాలి. ముందు నీళ్లు పోసేకండి, అదిగో అలా బాగా కలపాలి గరిటెతోటి లాగా అనేసి మెత్తగా మొత్తం ముక్కలన్నిటికీ మసాలా పడితే మంచి రుచి వస్తుంది కూర. అందులో అన్నీ మంచివే ఉన్నాయి కదా, కొబ్బరి, నువ్వుపప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇందులో ఎర్రకారం వాడడం ఇంతే పచ్చిమిరపకాయలతోటే చేస్తాం ఈ కూర. ఆకుపచ్చగా చాలా బాగుంటుంది. అదిగో చూసారా, అయిపోయింది కూర రెడీ. దీని తర్వాత చిలిపి ప్రశ్నకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, ఇవాళ నా 2వ రోజు పూజ పెట్టాను, మొత్తం చూడండి. దాంతోపాటు బర్బాటి మడి మసాలా కూర పెట్టాను. ఇవాళ చేసిన వంటలు పెట్టాను, అవి కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నిన్నటి అయితే ఇవాళ చిలి ప్రశ్న ఏంటంటే, నేను చిలి ప్రశ్న ఏంటంటే, మూరెడంత వాడు పెద్ద తాటి చెట్టును కూడా కొట్టగలడు, గొడ్డలి. ఓకేనా జవాబు? అది ఎవరో కత్తి పెట్టారు, కత్తి కాదు గొడ్డలి. ఓకేనా? ఇవాళ చిలి ప్రశ్న ఏంటంటే, వేపగాయంత దేవునికి కూడా వచ్చిపోయేవాళ్ళు దండం పెడతారు. ఏంటది? వేపగాయంత దేవునికి వచ్చిపోయేవాళ్ళు కూడా దండం పెడతారు. దేనికి దండం పెడతారో గబగబా ఆలోచించి మనం కూడా ఆ రోజు పెడతాం దండం. సాయంత్రం హింట్ ఇస్తున్నాను కాబట్టి అది ఏమిటో ఆలోచించి గబగబా నా జవాబులు పెట్టి నా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇగో ఫ్రెండ్స్, ఇవాళ 2వ రోజు గాయత్రి మాత అవతారం. ఇవాళ ఏమో మసాలా వడలు, అదే మీకు ముందు చూపించాను కదా మసాలా వడలు, అదిగో చూసారా అలా కలిసి అని చెప్పి నిన్న చూపించాను కదా కలిసం పెట్టుకున్నాను. దాని మీద ఏమో ఇవాళ అదే మెరూన్ కలర్ చామంతులతోటి మణిదీప వర్ణం చేసుకున్నాను. ఇది రోజు నిత్యదీపారాధన ఇలా చేసుకుంటాను నేను. మాకు నిత్యం ఎన్ని పూలతోటి ఇలాగే నేను చక్కగా పూజ చేసుకుంటాను, అలంకరణ చేసుకుని చక్కగా పూజ చేసుకుంటాను. మాకు సింహాసనం కంపల్సరీ ఉండాలి, అత్తవారే ఇవ్వాలి ఆ సింహాసనం కూడా, పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. నాకు మా అత్తగారు ఇచ్చారు, నేను మా కోడళ్ళకి ఇచ్చాను అనమాట. ఇగో లక్ష్మీదేవి ఆ పంచాయతనాలు, ఇగో నైవేద్యం వడపప్పు, పానకము, కొబ్బరికాయ, తర్వాత ఏమో మసాలా వడలు, ఇవన్నీ నైవేద్యం పెట్టాను. అమ్మవారికి రోజుకు చీర పెడుతున్నాను నైవేద్యంగాను, చీర జాకెట్టు పెడుతున్నాను, ఇవన్నీ అనమాట. ఇది నేను చేసుకున్న పూజ ఫ్రెండ్స్. ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.